నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా వి ద మూవీలో సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తుండగా సినిమా సమ్మర్ రేస్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఇప్పుడు ఎట్టకేరకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా కొన్ని పజిల్స్ పెట్టిన తర్వాత రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్ వారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ కి అల్టిమేట్ రెస్పాన్స్ రాగా ట్రైలర్ 24 గంటల్లో దుమ్ము రేపే రికార్డులతో ఊచకోత కోసింది. టైర్ 2 హీరోలలో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా ట్రైలర్. ఇక టైర్ 2 హీరోల పరంగానే కాకుండా టాలీవుడ్ లో రిలీజ్ అయిన ట్రైలర్స్ లో కూడా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ట్రైలర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఇక లైక్స్ పరంగా ఓవరాల్ గా టైర్ 2 హీరోలలో ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న ట్రైలర్ గా నిలిచింది ఈ సినిమా ట్రైలర్. మొత్తం మీద 24 గంటలు పూర్తయ్యే సమయానికి వి ద మూవీ ట్రైలర్ కి 7.45 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ మొత్తం మీద 224,000 పైగా లైక్స్ దక్కాయి. దాంతో టైర్ 2 హీరోలలో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసింది ఈ సినిమా. లైక్స్ పరంగా మాత్రం జస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్న డియర్ కామ్రేడ్ లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేయడంలో విఫలమైంది. ఓవరాల్ గా వ్యూస్ పరంగా అల్టిమేట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. నాని నటించిన మొదటి సినిమా రిలీజ్ అయిన సెప్టెంబర్ 5 ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా 35.4 కోట్ల రేటు చెల్లించి టాలీవుడ్ తరపున ఇప్పుడు హైయెస్ట్ డిజిటల్ రేట్ ను సొంతం చేసుకున్న సినిమా నిలిచిన ఈ సినిమా సెప్టెంబర్ 5 రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి దుమారం లేపుతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ప్రతిష్టాత్మక 25వ సినిమా అవ్వడంతో ఖచ్చితంగా అంచనాలను మించే విధంగానే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.